ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఇంటి వద్దకే రేషన్ పంపిణీ కార్యక్రమంలో ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రేషన్ తీసుకోవడానికి వస్తున్న వారిలో సగం మందికి ఫింగర్ ప్రింట్ పనిచేయకపోవడంతో లబ్ధిదారులు నిరాశతోనే వెనుతిరుగుతున్నారు. ఫింగర్ ప్రింట్ మెషిన్లో టెక్నికల్ సమస్యలు తలెత్తడంతో కడప జిల్లా పులివెందల మండలం మెట్ను తలపల్లి గ్రామవాసులు రేషన్ కోసం అష్ట కష్టాలు పడుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి సమస్యకు పరిష్కారం చూపాలని స్థానికులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. పులివెందల మండలంలో టవరు లేక చాలా ఇబ్బందులు పడుతున్నాం. బియ్యంతో చాలా ఘోరంగా నడుస్తున్నాం. ఆడికి ఇంటికి పోతున్నారు. అయినా పని చేయలేదు. పరిస్థితి అదే ఇప్పుడు వచ్చింది. ఏమనంటే టవర్ లేదంటారు. అన్ని పల్లెలకు టవర్ ఉంది. మా పల్లెకి ఎందుకు టవర్ లేదు? అన్ని పల్లెలకు అన్ని పల్లెలకు కనంపల్ల మోర్తుంద పల్లె ఎర్రవల్లి పల్లెలు గంటికొంది ఒక మోర్తుంద పల్లెకు టవర్ లేదు. రెండు రోజులు ఇస్తారు, మూడో రోజు డౌట్ అంటారు, అయిపోయినాయి అంటారు. మా పరిస్థితి ఏమి? దీన్ని గమనించే వాళ్ళు ఎవరు లేరా? లేరా. ఈ ప్రభుత్వంలో ఇట్లైనా చేసేది. ఎంఆర్ఓ ఏం చేస్తాడు? నిద్రపోతాడా? ఏం నిద్రపోతాడు? వచ్చి ఏం సరిగ్గా చేసేది వాళ్ళదే డ్యూటీ. ఇప్పుడు వచ్చిపోయింది ఎంఆర్ఓ. వచ్చేది ఏం చేసినాడు?